చేసుకోవాలి. దీంట్లో టు ఎంపవర్మెంట్ ఉమెన్ అంటే భారతదేశంలో మహిళలకు ఏదైనా ఒక స్థానం అది ఉండాలి, సమానత్వం ఉండాలి అనేది మన చైర్మన్ గారు ఒక ఆకాంక్షతో అందరూ కూడా డెవలప్ అయ్యే విధంగా, మహిళలు పురుషులు ప్రతి ఒక్కరూ కూడా సమానత్వంతో ఎదిగే విధంగా దీన్ని ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది భారతదేశానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన విజన్గా పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, డిజైన్ చేశారు. దీంట్లో ఉన్నటువంటి అంశాలు, దీనికి ఎలాంటి పొందికలు ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ వన్ ప్రొఫైల్ అండి, సెకండ్ వన్ లీగాలిటీ, థర్డ్ వన్ ప్రొడక్ట్, ఫోర్త్ వన్ సిస్టమ్ అండ్ బిజినెస్ ప్లాన్, ఫిఫ్త్ వన్ ప్రమోషన్ అండ్ ఇన్సెంటివ్స్, సిక్స్త్ వన్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్. ఇంకా మనకి ఇంట్రడక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే, ఈయన కేరళ నుంచి ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. త్రిశూర్ అనే డిస్టిక్లో, కొడంగులూరు అనే మండలంలో ఈ యొక్క బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆయన. ఇక్కడ మనకు విజువలైజేషన్లో కనబడుతున్నటువంటి రాజన్ కారీల్ గారే అక్కడ మనకి పిక్ రూపంలో కనిపిస్తున్నారు. ఈయన ఇక్కడ చేసేటటువంటి ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి బిజినెస్. సారీ అండి, ఎవరో మ్యూట్లో ఉండండి, దయచేసి అన్మ్యూట్ చేసుకున్నారు, దయచేసి మ్యూట్లో ఉండండి. ఓకే, ఇక్కడ మన బిజినెస్ పాలసీ అనేది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఎట్లాంటి కండిషన్లు కానీ, ఎట్లాంటి ఆఫర్లు కానీ, ఎట్లాంటి పిరమిడ్ సిస్టమ్ కానీ, సన్ఫ్లవర్ మోడల్ కానీ బిజినెస్ లాగా ఎలా డిజైన్ చేయలేదు. ఇక్కడ మీకు చేసుకునే క్యాపబిలిటీని బట్టి ఒక 10 యూనిట్స్ వరకు తయారు చేసుకుని ఆ యూనిట్ల డెవలప్మెంట్ దాంట్లో మీ క్యాపబిలిటీకి వారం వారం సంపాదించుకునే అవకాశము, మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా చేరుకోగలిగే ఫైనాన్షియల్ ఫ్రీడము ఇందులో మనకి తెలియజేస్తున్నట్లుగా ఆయన ఇంట్రడక్షన్లో మనకి తెలియజేస్తున్నారు. దాని ద్వారా దేశంలో, భారతదేశం కూడా ఆర్థికంగా డెవలప్ అవడానికి కూడా ఈ సిస్టమ్ ద్వారా అవకాశం ఉందన్నట్లుగా మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే లీగాలిటీ విషయంలో కొన్ని డాక్యుమెంట్స్ మనం పరిశీలిద్దాం. ఇది వచ్చేసి కంపెనీ తరపు నుంచి మెయిన్ బ్రాంచ్ కొడంగురూర్, అది త్రిశూర్ డిస్టిక్లో కేరళ రాష్ట్రంలో ఉంది. అక్కడ నుంచి ఉన్నటువంటి లైసెన్స్ అండి ఇది. అక్కడ కనపడుతున్నట్టు పిక్కు రాజన్ కరాయిల్ గారిది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే కంపెనీకి చైర్మన్ ఇంటి పేరుతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఆయన ఈ శ్రీకారిల్ అనే కంపెనీ దేశవ్యాప్తంగా తన ఇంటి పేరుతో ప్రతి ఒక్క భారతీయ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక ఉపాధిలా దొరకాలి, ఉపాధి ఉపయోగించుకొని కోట్లాది రూపాయలు సంపాదించాలనే ఆలోచనతో ఈ యొక్క లైసెన్స్ ఫస్ట్ అనేది మనకి కొడంగలూరు నుంచి ఉంది. నెక్స్ట్ ఇది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. దీనికి ఒక విధానం ఏంటి అంటే ఇది దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రం వరకైనా చేసుకోవడానికి మనకి పర్మిషన్ ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. దీన్ని ఆగస్టు 2 2021 మనకి ఇది ఇవ్వడం జరిగింది. అలాగే మరొకటి జిఎస్టి, మనం కొనుగోలు అమ్మకాలు చేసే ప్రతి దానికి కూడా జిఎస్టి అనేది కంపల్సరీ. మన కంపెనీలు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండవు, ప్రతిదీ కూడా లీగల్గా చేసుకునేటటువంటి ఏకైక ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇక్కడ టీడీఎస్ ఇన్కమ్ అనేది తీసుకుంటాము, ఫామ్ 16A ప్రొవైడ్ చేయబడుతుంది. మనకి ఎట్లాంటి కండిషన్లు రూల్స్ లేకుండా మనము ఏ టైంలోనైనా అనుకూలంగా చేసుకోగలిగేటటువంటి చాలా ఈజీ ప్రాసెస్ అయినటువంటి సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ కంపెనీ ఫరం పేరుతో ఉన్నటువంటి పాన్ కార్డ్, ఇది కంపెనీ శ్రీకారిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోనే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఒకసారి గమనించినట్లయితే ఈ కంపెనీలో మనం ఇన్ని లీగల్ డాక్యుమెంట్ చూసాము. ఈ లీగల్ డాక్యుమెంట్ ద్వారా మనం చేసేటటువంటి అవకాశం ఏమిటి అనేది ఒకసారి గమనించినట్లయితే, మనకి డైమండ్ ప్లస్ గోల్డ్తో కలిపినటువంటి ఒక ఆభరణంతో పాటు వ్యాపారం చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సింది ఏంటి అంటే ఈ యొక్క డైమండ్ గురించి కానీ బంగారం గురించి కానీ ఏ వ్యక్తికి పలానా డైమండ్ పలానా బంగారం అని చెప్పవలసిన అవసరం లేదు, డెమోస్ అవసరం లేదు. అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటి అంటే తను తయారు చేసిన సోప్ ఒకటి ఉందనుకోండి, దాంట్లో ఏం కలిపారో అది ఎలా ఉపయోగపడుతుంది అనేది వివరంగా చెప్పాలి. మన కంపెనీలో మాత్రానికి ఈ ప్రొడక్ట్కి ఎవరికీ తెలియని కాదు, ప్రతి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వజ్రం అంటే తెలుసు, బంగారం అంటే తెలుసు, ఖరీదైందని తెలుసు, కొనలేము అనే భయంతో ఆగుతున్నారు. మన కంపెనీలో మీరు వస్తువులని మీ చేతి నుంచి డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం ఉండదు. గమనించండి, నేను చెప్పే విషయాలు చాలా
ముఖ్యమైనవి, అది ఇంపార్టెంట్ అయినవి. మీరు ఎంత సీరియస్గా దీన్ని అర్థం చేసుకుంటే అంత ఈజీగా మీరు కోటేశ్వర్లు అవడానికి అవకాశం ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారనేది ఇది మీ ఇష్టం, మీ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ విషయంలో మనము ఎలాంటి డెమోస్ ఇవ్వవలసిన అవసరం లేదు. మన యొక్క డెమోస్ ఏమిటి అంటే వాళ్ళ డ్రీమ్స్ ఏమున్నాయో వాళ్ళ డ్రీమ్స్ ఫిల్ చేసే విధంగా మనం డెమో ఇస్తే చాలు. ఓకే, ఇక డైమండ్ ప్లస్ గోల్డ్తో కలిపినటువంటి 18 క్యారెట్ గోల్డ్, 220 మిల్లీగ్రామ్స్ ఉన్నటువంటి ఉన్నది వెయిట్. అలాగే డైమండ్ వచ్చేసి క్యారెట్లో చూస్తుంది వెయిట్ మనకి కంపెనీ. ఏదైనా సరే షోరూంలో మనం డైమండ్ పర్చేజ్ చేస్తే ఇన్ని క్యారెట్లు ఉంది, ఇంత ఇన్ని సెంట్లు ఉంది అని చూసుకుంటాము. అలాగే ఈ యొక్క డైమండ్ అనేది 0.03 క్యారెట్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. దీని ప్రైజ్ వచ్చేసి 8,220 రూపాయలుగా ఇచ్చారు. అయితే మార్కెట్ రేట్ అనేది ఏ రోజుకు ఆ రోజు అటు ఇటు అవుతూ ఉంటుంది, కాబట్టి ఆ ధరని బట్టి ఫైనల్ చేస్తారు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఏదో ఒక ధర మనకి నిర్ధారించాలి కాబట్టి ఆ ధర అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోస్ పిన్కి, ఈ ముక్కు పుడకకి ఒక నేమ్ కూడా కంపెనీ డిజైన్ చేసింది, మయూరి అనే పేరుతో. ఇందులో మనకి బిజినెస్ అవకాశం అనేది ఉంది. దీనికి మనం పూర్తి ధర చెల్లించి రావచ్చు, ఇన్స్టాల్మెంట్ వైజ్గా రావచ్చు, రెండు రకాలుగా మనకి ఈ అవకాశం ప్రొవైడ్ చేయబడ్డది. అది ఫర్దర్ స్టెప్స్లో చూద్దాము. ఇంకా మరొక 3 ఐటమ్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేద్దాం మనము. సెకండ్ వన్ లోటస్, ఇవి ఈర్సెట్స్ అండి, ఇవి చివిదిద్దులు. దీని ప్రైస్ వచ్చేసి 15,040 రూపాయలు. దీంట్లో కూడా మరొక ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే తారా, ఇది 3 మోడల్స్ ఉంటే ఉంగరాలు, ఇది వచ్చేసి 35,100 రూపాయలు కాస్ట్ ఉంటుంది. దీనికి కూడా మరొక ఆదాయం అనేది కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి తీర్థం నక్లెస్, ఇది వచ్చేసి 197,600 రూపాయలు ప్రైజు. ఇందులో ఈ 4 ఐటమ్స్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేయబడ్డది కంపెనీ. ఇక్కడ ఉన్నటువంటి అవకాశం ఏమిటి అంటే, మీకు ఇక్కడ రకరకాల పీపుల్స్ ఉన్నారు, మీకు ఏ ఐటెం అనేది ఒక్కొక్కరికి ఒక ఐటెం నచ్చుద్ది వాళ్ళ బ్రెయిన్ బట్టి. కానీ ఈ కంపెనీ ఇచ్చినటువంటి అవకాశం ఎలాంటిది అంటే, మీరు ఏ ఐటెం నచ్చినా సరే మొట్టమొదటిగా చూసినటువంటి ముక్కు పుడకతోనే మీరు స్టార్ట్ చేయాలి. మిగతా ఐటమ్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, మిగతా ఐటమ్స్ అన్నిటికి కూడా ఆటోమేటిక్గా ఇన్కమ్ కూడా వస్తుంది. ఇది చాలా గొప్ప విశేషం. అయితే ఇక్కడ మనకి డైమండ్ గురించి కొంత సమాచారం తెలుసుకొని సబ్జెక్టులోకి వెళ్దాం. డైమండ్ అనేది సామాన్యుడు చూసి ఉంటాడు లేదా విని ఉంటాడు, కొనుగోలు మాత్రం చేయలేకపోతున్నాడు. ఎందుకు అంటే అది మన మిడిల్ క్లాస్ వాళ్లకు అందనిది, అందని ద్రాక్ష అనే ఫీలింగ్లో ఉన్నాం మనము. బట్ ఇక్కడ మాత్రానికి ఈ డైమండ్ని మీరు చేతి నుంచి డబ్బులు పడకుండా కొనటమే కాదు, దాని ద్వారా సంపాదించుకునే అవకాశం అనేది, ఇన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని మీ ఎక్స్పీరియన్స్తో దీన్ని సంపాదించుకునే అవకాశం, చేతిలో మీ చేతిలోనే మీకు స్వయం ఉపాధి ఉండే అవకాశం కేవలం మన భారతదేశంలో ఈ శ్రీకారయ జ్యువెలరీ ద్వారా మాత్రమే ఉందని నేను బల్లగుద్ది మరి చెప్పగలను. ఇకపోతే డైమండ్లో 4C సర్టిఫికేట్ ఏమిటి అంటే, ఇప్పుడు మనం మెయిన్ డైమండ్ మీరు పర్చేజ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది, లేదంటే డైమండ్కి కావాల్సింది అనేది 4C సర్టిఫికేట్. 4C సర్టిఫికేట్ అంటే క్లారిటీ ఫస్ట్ వన్, సిలో సెకండ్ వన్ కలర్, థర్డ్ సి వచ్చేసి క్యారెట్ అంటే వెయిట్కి సంబంధించింది, లాస్ట్ సి వచ్చేసి కట్ అంటే షేప్కు సంబంధించింది. ఈ 4 రకాలంటూ ఉన్నటువంటి క్వాలిటీని బట్టి ఆ డైమండ్ యొక్క ధర నిర్ధారించడం జరుగుతుంది. ఇది మీరు జాయిన్ అయిన తర్వాత ఈ డైమండ్ గురించి పూర్తి సమాచారం అందుబాటులోకి మీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీని గురించే టైం ఎక్కువ లెంగ్తీ ఉంటుంది కాబట్టి ఈ 4C గురించి మాత్రమే చెప్పాను. దీంట్లో ఫస్ట్ క్వాలిటీ డైమండ్స్ మాత్రం కంపెనీ ఇస్తుంది మనకి. మీరు వస్తువుని తీసుకున్న తర్వాత రిటర్నబుల్ కూడా కంపెనీ మనకి ఛాయిస్ ఇచ్చింది. మీకు వస్తువు వద్దు అనుకుంటే కంపెనీకి వాపస్ చేసి మీరు అమౌంట్ తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అంటే వస్తువులో లోపం ఉన్న వస్తువు ఇవ్వడానికి కూడా కంపెనీ అవకాశం లేదు. ఇందులో ఎలా ఇవ్వగలుగుతుంది అనేది లాస్ట్ అండ్ ఫైనల్. ఇది జూమ్ అనేది 45 మినిట్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని లాస్ట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ రీజాయిన్ అవ్వండి. రీజాయిన్ అయితే మనం డౌట్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాం. ఓకే రైట్. ఇకపోతే మన ఆపర్చునిటీ ఎలాంటిది, ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ జ్యువెలరీ, ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు, అందులో సంపాదన. ఇక్కడ ఫస్ట్ది, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హై క్వాలిటీ డైమండ్ మాత్రమే మన కంపెనీ ఇస్తుంది. థర్డ్ వన్, వర్క్ అనేది పార్ట్ టైం, ఫుల్ టైం, ఆన్లైన్, ఆఫ్లైన్, మనం ఏ రకంగా చేసుకోవచ్చు, మన టైం ఫ్రీడమ్ను బట్టి మనం చేసుకోవచ్చు. ఫోర్త్ వన్, ఆన్లైన్ ఎర్నింగ్ చేసుకోవచ్చు, ఇన్కమ్స్ కమిషన్స్ అనేవి కూడా మీకు అకౌంట్కే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి రైట్. తర్వాత ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడ్డది కంపెనీ నుంచి. అలాగే పాసివ్ ఇన్కమ్ సంపాదించుకునేటటువంటి
జనరేషన్ ఇన్కమ్ సంపాదించేటటువంటి మార్గం ఇది. అలాగే బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్లీ జీరో. మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీ టైము మీ నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి టీమ్ వర్క్. మీకు ట్రైనింగ్స్ మా లాంటి సీనియర్ సపోర్ట్ ఎవ్రీ టైం ఉంటుంది, లైఫ్ టైం వరకు మా సపోర్ట్ అనేది మీకు అందరూ. సారీ, ఎవరో మిస్లో ఉండండి దయచేసి. హలో, ఓకే, ఇకపోతే హౌ టు స్టార్ట్ ద ఆపర్చునిటీ. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కేవైసీ డీటెయిల్స్ కొన్ని కంపెనీ నుంచి మనకు కంపెనీ మనకి మనం కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. నేము, అడ్రస్, మొబైల్ నంబరు, పాన్ కార్డు, నామినీ, అలాగే ఏజు, రిలేషను. మీకు ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక నో స్పిన్ బుక్ చేసుకునేటటువంటి మార్గాలు ఉన్నాయి. 8,220 రూపాయలు లేదా 2,200 రూపాయలు అలాగే 1,200 రూపాయలు మీరు ముందుగా అడ్వాన్స్ బుక్ చేసుకొని ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ 8,200 రూపాయలతో స్టార్ట్ అయితే మీకు వచ్చే ఎవ్రీ వీక్ ఇన్కమ్ మీరు సంపాదించుకునేది సంపాదించుకున్నట్లు అకౌంట్కి వస్తుంది. 2,200తో అయితే మీకు ఫస్ట్ ఇన్కమ్ మీ అకౌంట్కి వస్తుంది, సెకండ్ దగ్గర నుంచి మీరు ఇన్స్టాల్మెంట్ వైజ్గా కట్టుకునే అవకాశము. అది మీ చేతి నుంచి పడకుండా కంపెనీ ద్వారా సంపాదించుకున్న డబ్బుల నుంచే 50% ఆర్నమెంట్కి, 50% మీ అకౌంట్కి వారం వారం సంపాదించుకుంటూ తీసుకోవచ్చు. అలాగే 1,200 రూపాయలు స్టార్ట్ అయినట్లయితే ఇంకొక 10,000 రూపాయలు అదనంగా పే చేసే వరకు కంపెనీ సంపాదించిన అమౌంట్ కంపెనీ దగ్గర హోల్డ్ చేసి మిగతావి 50-50% మనకి షేరింగ్ ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే వస్తువుకు డబ్బులు జమ పడిపోయినాయో మనకి పోస్టల్ ద్వారా వస్తువు ఇంటికి చేరుకుంటుంది. అక్కడ నుంచి వచ్చే ఇన్కమ్ అంతా కూడా ఎవ్రీ వీక్ అకౌంట్కి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకో స్టెప్ 2 చూసినట్టయితే బ్యాలెన్స్ అమౌంట్ చెప్పాము, ఇప్పుడు ఆల్రెడీ క్లియర్ చేశాను మీకు. ఇక ప్రొడక్ట్ అనేది అడ్జస్ట్ చేసేటటువంటి అమౌంట్ను బట్టి అడ్జస్ట్మెంట్ మీరు బై హ్యాండ్ అయినా పే చేసుకోవచ్చు, మిగతా అమౌంట్ అనేది ఎప్పుడైనా పే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇన్కమ్ ఎలా ఇస్తుంది అంటే పీవీ అనే మోడల్ ఇస్తుంది. ఇక్కడ మనకి 1 నుంచి 10 ఆర్డర్స్ వరకు చేయించగలిగేటటువంటి అవకాశాన్ని కంపెనీ ఇచ్చింది. అంటే ఏబిసిడి ఈ లెవెల్లో 10 వరకు J వరకు మనం ఆర్డర్స్ చేయించుకోవచ్చు, వాళ్ళ ద్వారా బిజినెస్ కూడా చేయించుకోవచ్చు. దాని ద్వారా వచ్చే ఇన్కమ్ మనం ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ఇన్సెంటివ్స్ వస్తాయి, అలాగే ప్రమోషన్స్ కూడా మనము పొందవచ్చు. ఈ 3 పాయింట్స్ మనకి ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు వచ్చేటటువంటి అవకాశాలు. ఇక ఫస్ట్ వన్ మయూరి అనే నో స్పిన్ మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి సిల్వర్ సేల్స్ మెన్ అనేటటువంటి అవకాశాన్ని కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. దానికి 10 యూనిట్లు తయారు చేసుకునేటటువంటి మార్గం అది. ఎందుకు అంటే మనం వారానికి 400 రూపాయల నుంచి 40,000 వరకు సంపాదించేటటువంటి అవకాశాన్ని పొందే విధంగా దీన్ని ఇచ్చింది. కాబట్టి ఇక్కడ మీకు బిజినెస్ ఆపర్చునిటీ అండి. బిజినెస్ అంటే ఏదైనా సరే వ్యక్తుల ద్వారాగా మాత్రమే జరగాలి. ఒక ఏదైనా షాప్ చూడండి, అది రేషన్ షాప్ అవ్వచ్చు, లేదా బట్టల దుకాణం అవ్వచ్చు, లేదా పశువులు సంబంధించినటువంటి వస్తువులు అవ్వచ్చు. ఏదైనా సరే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మనీ ట్రాన్సాక్షన్ అవ్వకుండా ఎక్కడైనా మీరు లాభాలు సంపాదించగలరా ఒకసారి గమనించండి. బట్ ఇక్కడ వ్యక్తులు కావాలి, కానీ అక్కడ లాంటి కస్టమర్స్ మీకు ఉండకూడదు. ఇక్కడ మీతో భాగస్వాములు మాత్రమే రావాలి. అంటే మీ తరపు నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కూడా మీకున్నటువంటి సమాన హక్కుదారులు అయ్యారు. అలా ఇందులో సిస్టమ్ క్రియేట్ చేయబడింది. మీరు బయట ఓన్లీ షాప్ పెట్టారనుకోండి, మీరు యజమానిగా ఉంటారు, వచ్చిన వాళ్ళు కస్టమర్స్గా ఉంటారు. బట్ ఇక్కడ మాత్రానికి మీరు యజమానే, మీ తరపు వచ్చినటువంటి వ్యక్తి యజమానే. ఇది యజమాని తరహా నుంచి యజమాని లాగా చేసుకోగలిగేటటువంటి ఒక ఏకైక సిస్టమ్ ఇన్ ఇండియా అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా చేసే బిజినెస్ అనేది ఒకసారి గమనించినట్లయితే మీరు ఏ అండ్ బి అంటే 1, 2 పూర్తి చేసినప్పుడు మాత్రమే మీకు ఒక 500 రూపాయలు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. 1, 2 పూర్తి చేయటం అంటే ఈ విషయాన్ని మీరు ఎవరికైనా చెప్పేటప్పుడు పూర్తి విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు మీకు 8,200, 12,200, 2,200 ఈ 3 మార్గాలు చెప్పాం. సింపుల్గా చాలామంది ఏం చేస్తారంటే మనం 8,000 పెట్టుకుంటే ముక్కు పుడక ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు అంటారు. మార్కెట్లో రకరకాలవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఎన్నో రకాల మోసాలు చేసినవి ఉన్నాయి, చీటింగ్ చేసినవి ఉన్నాయి, లీగల్గా లేకుండా ఎన్నో చికాకులు చేసి బోర్ల దిప్పి కంపెనీలు, మనలాంటి వాళ్ళు గురుడికి వచ్చిన కంపెనీలు ఉన్నాయి. మన కంపెనీ మాత్రానికి వస్తువులో లాభం కంటే తక్కువ తీసుకొని మిగతా డబ్బులు కంపెనీ ద్వారాగా సంపాదించుకోమని చెప్తుంది. ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. ఏ కంపెనీలు ఇలాంటి డిజైన్ చేయలేదు. ఎవరైనా ఒక ప్రొడక్ట్ ఇచ్చారంటే ఆ ప్రొడక్ట్ కాస్ట్ పూర్తిగా చెల్లించి బిజినెస్ చేసుకోమంటారు. మన కంపెనీలో 8,200 రూపాయలు ఉన్నటువంటి ప్రొడక్ట్కి కూడా
కేవలం 1200 రూపాయలతో స్టార్టప్ చేసి మిగతా డబ్బులు మీ చేతి నుంచి పెట్టే పని లేకుండా బిజినెస్ ద్వారా సంపాదించుకోమని చెప్తుంది. అది గమనించండి. ఓకే, ఇకపోతే ఏబి అనేది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే 500 వస్తుంది, సి స్టార్ట్ చేస్తే 500 వస్తుంది, డి స్టార్ట్ చేస్తే 500 వస్తుంది, ఒక్కొక్క దానికి 500 వస్తుంది. ఎందుకు అంటే ఇవి సింగిల్గా కౌంట్ చేస్తారు. ఏబి అనేది కార్పొరేట్ మోడల్ బిజినెస్. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఏం చేస్తారంటే ఎన్ని బ్రాంచెస్ పెట్టినా వాటన్నింటి మీద కూడా వాటి ఫోకస్, వాళ్ళ అబ్జర్వేషన్ అనేది ఓనర్కి ఎప్పటికప్పుడు ఉంటుంది. స్టాఫ్ని మెయింటైన్ చేసి స్టాఫ్కి జీతాలు ఇచ్చి లాభాలు మాత్రం అతను గడిస్తాడు. ఇక్కడ మీకు స్టాఫ్తో పని లేదు. ఎందుకు అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా యజమానులే. కాబట్టి దీన్ని ఏ మోడల్ బిజినెస్ అంటారంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్రాంచైజింగ్ మోడల్ బిజినెస్. మీరు ఫ్రాంచైజ్ చేయాల్సింది ఏంటి అంటే మీరు ఇచ్చే గుడ్ విల్ ఏంటి అంటే మీరు వాళ్ళకి షేర్ చేసే నాలెడ్జ్ మీ గుడ్ విల్. చాలా షాప్స్ ఫ్రాంచైజ్ మోడల్స్ ఏం చేస్తాయంటే మా దగ్గర ఒక 10 లక్షలు ఇవ్వండి, 20 లక్షల రూపాయలు ఇవ్వండి, మీకు మా గుడ్ విల్ మీద మీకు షాపింగ్ మాల్ ఇస్తామని చెప్పి చెప్తారు. మన కంపెనీలో మీరు చేసే 200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ మాత్రమే కంపెనీకి ఛార్జు, మిగతాదంతా నాలెడ్జ్ షేరింగ్. కాబట్టి ఇందులో కొన్ని మ్యాథమెటిక్స్ ఉంటాయి. ఆ మ్యాథమెటిక్స్ నేర్చుకొని మీరు ఇందులో ఎదగాలి అంటే, వారం వారం డబ్బులు సంపాదించాలి అంటే మాలాంటి సీనియర్ గైడ్ తీసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వాల్వ్ చేశారో వాళ్ళ తరఫు నుంచి మీకు సమాచారం అందితే ఓకే, లేదా మీ తరఫు నుంచి వాళ్ళ తరఫు నుంచి అప్లైనర్ నెంబర్లు తీసుకొని మీరు ఇంకా ఫాలోఅప్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవడానికి సిస్టమ్ ఉంది. ఇక ఏబి, ఓన్లీ ఏబి చేసినా సరే మీకు ఆదాయం వచ్చే మార్గం ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏబిసి తీసుకుంటే మిగతావి చేసినా చేయకపోయినా సరే ఈ మూడింటి ద్వారా కూడా సంపాదించవచ్చు. దానికి ఎలా ఉంటుందని నేను చెప్తాను. బట్ మీరు మీరు డైరెక్ట్గా 10 తీసుకున్నా మీ సక్సెస్ రేట్ మాత్రం కేవలం 5% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో గైడ్ చేసుకుని వాళ్ళు కమ్యూనికేట్ అవ్వకుండా మీరు బిజినెస్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడో చోట మీరే బ్రేక్ అయిపోతారు, ఇన్కమ్ ఎక్కువ తీసుకోలేరు. ఎప్పుడైతే టీమ్ వర్క్ జరుగుతుందో, కార్పొరేట్ స్టైల్ బిజినెస్ జరుగుతుందో, అబ్జర్వేషన్లో మీరు ఉంటారో, అప్పుడు మాత్రమే మీరు ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ 100% సక్సెస్ అవ్వడానికి కూడా మీకు అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఏబిసి అనే వ్యక్తులను తీసుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఇన్కమ్ అనేది 1000 రూపాయలు ఇస్తారు కంపెనీ. దానికి ఒక అడ్మిన్ ఛార్జ్ 50 రూపీస్ మాత్రం ఉంటుంది. అది ఎప్పుడు ఎనీ టైం మాత్రానికి ఇన్కమ్ తీసుకున్నప్పుడు, ఇన్కమ్ తీసుకున్నప్పుడు ప్రతిసారి కూడా మీకు 50 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. అది 40,000 రూపాయలు సంపాదించినా ఆ 50 రూపాయలు మాత్రమే ఛార్జ్ ఉంటుంది. గమనించండి. ఇక మనకి ఒక టేబుల్ రూపంలో మీరు చూడండి, 6 వారాల టేబుల్ నేను మీకు ఇచ్చాను. ఈ 6 వారాల్లో కూడా మీరు ఈ ఇన్కమ్ని 40,000 రూపాయలు తీసుకోవడానికి పాజిబుల్ అయితే అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఏ అనే యూనిట్లో మీకు ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు, వి అండ్ సిలో చెరకు వ్యక్తిని తీసుకున్నప్పుడు 3 వ్యక్తులు వస్తారు, మీకు 1000 రూపాయలు వస్తుంది ఫస్ట్ వీక్. సెకండ్ వీకు ఏ అనే వ్యక్తి మరొక 3, వి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి మరొక 3 తీసుకున్నప్పుడు 3 PV కౌంట్ అవుతుంది మీకు. ఒక పీవీకి వచ్చేసి అక్కడ నుంచి 400 రూపాయలు వస్తుంది, 3 PVస్కి 1200 వస్తాయి. వారు అండి, ఎవరో డిస్టర్బెన్స్ చేస్తున్నారు, దయచేసి విజయ భాస్కర్ రెడ్డి గారు దయచేసి మ్యూట్ లో ఉండాలి. ఓకే, అయితే మనకి సెకండ్ వీక్ మనం చేసినటువంటి వర్క్ డూప్లికేషన్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మన తరపున వాళ్ళకి చేయించినప్పుడు వాళ్ళు కూడా, వాళ్ళు 1000 రూపాయలు వాళ్ళు సంపాదించుకోగా మనకి 1200 రూపాయలు మనకు వస్తుంది. దానికి 50% ఆర్నమెంట్కి, 50% మన అకౌంట్కి ఇవ్వడం జరుగుతుంది, 50 రూపీస్ ఛార్జ్ తీసుకున్నాక. అలాగే థర్డ్ వీక్ వచ్చేసి వాళ్ళు 3, అలాగే ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్, థర్డ్ వన్ 3 మొత్తం తీసుకున్నట్లయితే 9 మెంబర్స్, 3 3 మెంబర్స్ కలిపితే 9 మెంబర్స్ అంటే ఒక్క ఒకటి మనకి సెకండ్ వీక్లో చూసుకున్నట్లయితే 3కి పీవీ వచ్చింది కాబట్టి 6 అనేది కౌంట్ అయింది, ఇంకొక 3 అనేది కౌంట్ అవ్వలేదు కాబట్టి ఆ 3ని థర్డ్ వీక్లోకి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది కంపెనీ. అప్పుడు 12 ఉంటాయి మనకి ఏలో, బి ప్లస్ సిలో కలిపితే 18 ఉంటాయి. ఇప్పుడు మీకు మిక్సింగ్ చేసి 12 PVస్కి ఇన్కమ్ 4800 రూపాయలు ఇచ్చి 50% మీ అకౌంట్కి, 50% వస్తువుకి జమ చేస్తారు. అలాగే నాలుగో వారము యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వర్క్ జరిగినట్లయితే 27 కొత్త వాళ్ళు, పాతవి క్యారీ ఫార్వర్డ్ 6 ఉంటాయి, మొత్తం 33 A లో ఉండగా 27 ప్లస్ 27 BCలో వస్తే 54 PVస్, 54 మంది సభ్యులు కొత్త వాళ్ళు వస్తారు, 33 PVస్ అనేది మీకు అకౌంట్లోకి వస్తుంది, 13,200 రూపాయలు అమౌంట్ అనేది మీకు వస్తుంది. దాంట్లో మీరు బ్యాలెన్స్ అమౌంట్ వస్తువుకు జమ చేయాల్సింది ఒక 3,300 రూపాయలు మాత్రమే ఉంటుంది, మిగిలినటువంటి 9,900 మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది విత్ 50 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకోగా. అయితే ఫిఫ్త్ వీక్ వచ్చేసరికి మీకు
కొత్త వాళ్ళు 81 సభ్యులు వస్తే సి అనే వ్యక్తి క్యారీ ఫార్వర్డ్ మెయింటైన్ అవుతుంది, ఒక 21 ఉంటుంది, అప్పటికి 102 అనే సభ్యులు మీకు ఏలో ఉంటారు. అలాగే బిలో 81 సిలో 81 వచ్చినప్పుడు 243 అనేది మీకు కౌంట్లో ఉంటుంది. దానికి 100 పీవి మాక్సిమం కంపెనీ ఇస్తుంది. ఇక్కడ బిజినెస్ ఎంత జరిగినా, సీనియర్ ఎంత బిజినెస్ డెవలప్ చేసుకోగలిగినా, ఎంత అప్లైనర్ అయినా సరే, మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రాముఖ్యత ఏంటంటే, ఇందులో 100 పీవీస్ ఇన్కమ్ మాత్రమే ఎవ్రీ వీక్ గెయిన్ చేయగలుగుతాడు ఎంత బాగా పెద్ద లీడర్ అయినా సరే. అదొకటే ఇక్కడ మంచి విశేషము. ఇక్కడ 40,000 రూపాయలు వారానికి తీసుకోవడానికి ఎలిజిబుల్ వచ్చేస్తుంది మనకి. 5% టీడీఎస్ అనేది గవర్నమెంట్కి పోతుంది. అక్కడ నుంచి 2,000 రూపాయలు 50 రూపాయలు పోగా 37,950 రూపాయలు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. 6th వీక్ కూడా సేమ్ 100 పీవీ తీసుకోవచ్చు. మన యూనిట్ని మనం ఎప్పుడైతే అబ్జర్వేట్ చేస్తూ మనల్ని జాగ్రత్తగా ఫాలోఅప్ చేయించుకునే విధంగా చూసుకోగలిగినట్లయితే, తర్వాత దీంట్లో ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయండి మనకి. మనకి ఫస్ట్ వచ్చేసి ఏఎన్ఏ టీంలో 10 మెంబర్స్, బిఎన్ఏ సిఎన్ఏ టీంలో 10 కలిపి 10 మెంబర్స్ వచ్చినప్పుడు మీకు ఒక ఫీల్డ్ ఆఫీసర్ అనే ఇన్సెంటివ్ ఇస్తుంది కంపెనీ. దానికి గోల్డ్ కోటెడ్ రిస్ట్ వాచ్ అనేది కంపెనీ గిఫ్ట్గా ఇస్తుంది మీకు. అలాగే మీ తరపు నుంచి ఫైనాన్షియల్ టార్గెట్స్ లేకుండా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ కంపెనీస్లో అయితే మీరు 1,00,000 రూపాయలు టార్గెట్ చేస్తే ఒక ఇన్సెంటివ్, 10 లక్షల రూపాయలు టార్గెట్ చేస్తే మరొక ఇన్సెంటివ్ అనేది ఉంటుంది. మన కంపెనీలో మాత్రానికి సభ్యులను తయారు చేస్తేనే మాత్రం ఇన్సెంటివ్ రావడం జరుగుతుంది. ఇది ఒక మరొక విశేషము. ఎప్పుడైతే సభ్యులు తయారవుతున్నారో మీరు మల్టిపుల్ ఆదాయాన్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్గా ఏలో 8 మంది, బీలో 8 మంది తయారైనప్పుడే మీరు ఆర్గనైజర్గా ప్రమోషన్ తీసుకోగలుగుతారు. మీకు 10,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తుంది, 10,500. అలాగే ఏలో 6గురు, బీలో 6గురు ఆర్గనైజర్లు అయినప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్గా మీరు ప్రమోషన్ తీసుకుంటారు. 50,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తుంది కంపెనీ, చెక్ రూపంలో ఇస్తుందండి, విత్ జిఎస్టి కటింగ్ ఉంటుంది. అలాగే ఏలో 4గురు, అదర్స్లో 4గురు డెవలప్మెంట్ ఆఫీసర్లు అయితే మీకు ఏరియా మేనేజర్గా ప్రమోషన్ ఇస్తుంది కంపెనీ, 1,00,000 రూపాయలు ఇన్సెంటివ్ తీసుకుంటారు. అలాగే ఏరియా మేనేజర్లు ఏలో 3గురు, అదర్స్లో 3గురు అయితే రీజనల్ మేనేజర్ అవుతారు మీరు, 3,00,000 రూపాయలు ఇన్సెంటివ్ తీసుకుంటూ ఇస్తుంది మీకు కంపెనీ. అలాగే ఎప్పుడైతే ఏలో 2ని, బీలో 2ని రీజనల్ మేనేజర్ తయారు చేశారో, టీమ్ జనరల్ మేనేజర్గా మీరు ప్రమోషన్ తీసుకొని 20,00,000 రూపాయలు ఇన్సెంటివ్ని పొందుతారు. టోటల్గా క్యాల్కులేట్ చేసినట్లయితే 24,60,000 రూపాయల వరకు ఇన్సెంటివ్ సింగిల్ టైం తీసుకున్నా అంత రావడం జరుగుతుంది. ఇక సెకండ్ వన్ ప్రోడక్ట్ మనం చూస్తే గోల్డెన్ సేల్స్ మెన్గా మనం ప్రమోషన్ తీసుకుంటాము. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటి అంటే, కంపెనీ నుంచి మనము సిల్వర్ సేల్స్ మెన్లు చేసినటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు మాత్రమే సెకండ్ దాంట్లోకి వస్తారు. అంటే రెండవ దాంట్లో మనం ప్రత్యేకించి ఏ పని చేయాల్సిన అవసరం లేదు, ఉన్న సభ్యులను మాత్రమే సెకండ్ దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. ఓకే, అంటే ఏలో 10, బీలో 10 కంప్లీట్ అయిన వ్యక్తులు, ఇది గోల్డ్ ఫస్ట్ సిల్వర్ సేల్స్ ముక్కు పొడకలో 10 10 పీవీ చేసి ఫీల్డ్ ఆఫీసర్ అయిన వ్యక్తులకి మాత్రమే సెకండ్ ప్రోడక్ట్లో ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం ఇచ్చింది. ఇక్కడ 10 పీవీస్ అయిపోయిన వాళ్ళు సెకండ్ ప్రోడక్ట్ అనేది బుక్ చేసుకోవచ్చు, కంపెనీ ఆటోమేటిక్గా వచ్చిన డబ్బుల్ని జమ చేస్తుంది. అలాగే ఒక పీవీ వచ్చేసి 800 చొప్పున 100 పీవీస్ వరకు పర్ వీక్ 80,000 వరకు తీసుకోవడానికి ఇక్కడ మ్యాక్సిమం అవకాశం ఇచ్చింది. ఇది ఎవ్రీ వీక్ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇన్సెంటివ్స్ ఉంటాయి, బట్ మధ్య కొంత బడ్డెన్ తగ్గుతుంది మనకి. టీంని ఏలో 8 మందిని, బీలో 8 మందిని తీసుకుంటే చాలు మనం ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతాము. అలాగే ఏలో 6గురు ఫీల్డ్ ఆఫీసర్ని, బీలో 6గురు ఫీల్డ్ ఆఫీసర్ని చేస్తే ఆర్గనైజర్ అయిపోతాము. మళ్ళీ ఇన్సెంటివ్ సేమ్ వస్తుంది, 10,000. అలాగే ఏలో 5గురు, బీలో 5గురు ఆర్గనైజర్లు వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్ 50,000 రూపాయలు ఇన్సెంటివ్ సేమ్ వస్తుంది. అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏలో 4గురు, బీలో 4గురు వస్తే ఏరియా మేనేజర్ మళ్ళీ సేమ్ 1,00,000 రూపాయలు ఇన్సెంటివ్. అలాగే ఏరియా మేనేజర్లు ఏలో 3గురు, బీలో 3గురు వచ్చినప్పుడు రీజనల్ మేనేజర్ మళ్ళీ ఇన్సెంటివ్ 3 లాక్స్. అలాగే రీజనల్ మేనేజర్లు ఏలో 2, అదర్స్లో 2 వచ్చినప్పుడు టీమ్ జనరల్ మేనేజర్ సేమ్ మళ్ళీ 20 లాక్స్ ఇన్సెంటివ్. అంటే సెకండ్ టైం కూడా మళ్ళీ రెండోసారి ప్రమోషన్లు తీసుకుంటాం మనము. ఇక మూడవ దానికి డిజైన్ సేల్స్ మెన్ అనే ఛాన్స్ ఉంది మనకి. ఇక్కడ సంపాదించుకోవడానికి అవకాశానికి రావాలి అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డెన్ సేల్స్ మెన్లో 8 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఫీల్డ్ ఆఫీసర్గా అయ్యే అవకాశం ఉంది. ఆ ఫీల్డ్ ఆఫీసర్ మాత్రమే మూడవ దాంట్లోకి. అంటే మీరు ఒకసారి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎక్కడైతే స్టార్టింగ్లో పనిచేశారో వాళ్ళు మాత్రమే సెకండ్ దాంట్లోకి, వాళ్ళు మాత్రమే థర్డ్ దాంట్లోకి వస్తున్నారంటే, ఒక్కసారి ఒక వ్యక్తిని గైడ్ చేస్తే చాలు మీ ఆదాయం మరి ఎంత రెట్టింపు రెట్టింపు అవుతుంది. ఇక్కడ పీవీకి వచ్చేసి ఒక పీవీ 1,500 వస్తుంది. అలాగే 100 పీవీస్ ఇక్కడ మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే 1,50,000 వరకు వారానికి సంపాదించగలిగేటటువంటి ప్లాన్ అనేది ఇక్కడ మీకు అందుబాటులో ఉంది.
దీనికి రావాల్సిన సభ్యులు పాత సభ్యులే మళ్ళీ ఇక్కడికి మీకు ఉపయోగపడతారనమాట. ఇక్కడ కూడా సేమ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, కాకపోతే బడ్డీని మరి కాస్త తగ్గిపోతుంది. ఏలో టీం మెంబర్స్ 6, బిలో టీ అదర్స్ 6 వస్తే చాలు, మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతారు ఇక్కడ. మళ్ళీ ఈ వాచ్అవుట్ ఇన్సెంటివ్, అలాగే మీ ఫీల్డ్ ఆఫీసర్లు ఏలో 5 బిలో 5 ఉంటే చాలు, ఆర్గనైజర్గా ఉంటారు, 10,000 రూపాయలు. అలాగే ఈ డెవలప్మెంట్ ఏరియా ఆర్గనైజర్లు ఏలో 4 బిలో 4 వస్తే డెవలప్మెంట్ ఆఫీసరు 50,000 రూపాయలు ఇన్సెంటివ్. ఈ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏలో 3 అదర్స్లో 3 వస్తే ఏరియా మేనేజరు మళ్ళీ 1,00,000 రూపాయలు ఇన్సెంటివ్. అలాగే ఏరియా మేనేజర్లు ఇద్దరిద్దరు ఉంటే చాలు, రీజనల్ మేనేజరు 3,00,000 రూపాయలు ఇన్సెంటివ్. రీజనల్ మేనేజర్ ఇద్దరిద్దరు ఉంటే చాలు, టీమ్ జనరల్ మేనేజరు అలాగే 20,00,000 రూపాయలు ఇన్సెంటివ్. అంటే థర్డ్ టైం కూడా సింగిల్ టైం వచ్చినా సరే 24,60,000 అనేది మరొకసారి తీసుకునే ఛాన్స్ అనేది ఇక్కడ ఉంది ఇన్సెంటివ్స్. అలాగే ఫైనల్ వన్, ఈ ఫైనల్ వన్ తీర్థం నక్లెస్కి ఎవరైతే డ్రీమ్ సేల్స్ మ్యాన్గా రావాలనుకుంటారో, థర్డ్ దాంట్లో ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి అర్థమైంది కదా మీకు. ఫీల్డ్ ఆఫీసర్స్ని తయారు చేసుకోగలిగితే మీకు వచ్చేటటువంటి 4 రకాల ఆదాయాలు, వారంలో 4 సార్లు ఎంతో రెట్టింపు రెట్టింపు ఆదాయాలు తీసుకోవడానికి ఏకైక ఛాన్స్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా సీరియస్గా తీసుకోండి. ఇది సిస్టమ్ ఏంటంటే జస్ట్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ప్రొడక్ట్ ఏమీ అడ్డగోలు ప్రొడక్ట్ కాదు, మనకి మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న ప్రొడక్ట్, మనం కొనిపించడం వల్ల ఎప్పటికీ కూడా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్తో ఎప్పుడైనా సరే వాళ్ళు సంతోషపడతారు. సారీ వివేక్త గారు ఉండండి దయచేసి. 197,600 ప్రొడక్ట్కి మీకు కంపెనీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎప్పుడు మీరు డిజైర్ సేల్స్ మెన్లో 6 PB కంప్లీట్ చేసి ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు, ఇక్కడ మాత్రానికి ఇన్కమ్ తీసుకునేది లెవెల్ అనేది చాలా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ లెవెల్. 1 PVకి 7,800 చొప్పున వస్తుంది. అలాగే 7.5 లక్షల వరకు వారానికి తీసుకునే అవకాశం ఉంది. వారంలోనే 4 ఆదాయాలు, ఫస్ట్ వన్ 40, సెకండ్ వన్ 80, థర్డ్ వన్ 1,50,000, ఫోర్త్ వన్ 7,50,000. ఓకే, ఇక్కడ ఇన్సెంటివ్స్ మాత్రానికి ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్సెంటివ్స్ ఉంటాయి. మూడింటికి ఒకటి, సపరేట్గా 4 దానికి మరొకటి. టీమ్ మేనేజర్ అని ఫస్ట్ ఉంటుంది, దానికి 30 PV కంప్లీట్ చేయాలి మనము. ఇది డ్రీమ్ సేల్స్ మెన్లో 7,800 చొప్పున 30 PVలు మనం సంపాదించాలి. అప్పుడు 50,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తుంది కంపెనీ మనకి, ఫస్ట్ పీవీ. సెకండ్, ఈ టీమ్ మేనేజర్లు ఏలో 5 బీలో 5 వస్తే ప్లానింగ్ మేనేజర్ ప్లానెడ్ మేనేజర్గా ఉంటున్న మనము ప్రమోషన్ తీసుకుంటాము. 2,00,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తుంది కంపెనీ. ఎప్పుడైతే ఈ ప్లానెడ్ మేనేజర్లు ఏలో 4 బీలో 4 వస్తే బిజినెస్ సపోర్ట్ మేనేజర్ 10,00,000 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. ఎప్పుడైతే ఏలో 3 బీలో 3 బిజినెస్ సపోర్ట్ మేనేజర్లు వచ్చారో జోనల్ మేనేజరు 25,00,000 రూపాయలు ఇన్సెంటివ్. ఇక ఫైనల్ వన్, జోనల్ మేనేజర్లు ఏలో 2 బీలో 2 వస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సిఈఓ, కంపెనీలో సిఈఓ క్యాడర్ వస్తుంది మనకి, 1 crore రూపీస్ ఇన్సెంటివ్ అనేది కంపెనీ నుంచి మనకి ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంత ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ ఇక్కడ మనం గమనించినట్లయితే మంత్లీ ఇన్కమ్ ఒకసారి మన క్యాపబిలిటీని బట్టి చూసుకుంటే 1,60,000 పర్ మంత్, ఇది సిల్వర్ సేల్స్ మెన్లో, గోల్డెన్లో 3,20,000, డిజైర్లో 6 లాక్, డ్రీమ్లో 30 లాక్, టోటల్గా 40,80,000 పర్ మంత్. అలాగే ఇన్సెంటివ్ సింగిల్ టైం వచ్చిన 24 లాక్స్ సిల్వర్ సేల్స్ మెన్లో, గోల్డెన్ సేల్స్ మెన్లో 24 లాక్, డిజైర్ సేల్స్ మెన్లో 24,60,000, అలాగే డ్రీమ్ సేల్స్ మెన్లో 1 crore 37 lakh 50,000. టోటల్ చూస్తే 2 crores 11 lakh 30,000 రూపీస్ మనము ఇన్సెంటివ్ రూపంలో సంపాదించవచ్చు. మీరు ఇది లక్ష్యంతో పెట్టుకోగలిగితే కేవలం 36 వారాల్లో ఈ సిస్టమ్ను మీరు ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా ఇవన్నీ అచీవ్ అవుతారు. మీరు అచీవ్ అవ్వాలంటే మాలాంటి సీనియర్స్ ఎప్పుడు గైడ్ చేస్తారు, ఈ గైడ్ ప్రకారం మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, ఇక మరొకసారి గమనించినట్లయితే ఈ కంపెనీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి అంటే, ఇది ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీగా 2012లో శ్రీకారియల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనే పేరుతో ఇప్పటికి భారతదేశంలో 28 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. మన కంపెనీకి 45 సంవత్సరాల వ్యాపార అనుభవం ఉంది. అలాగే ఇక్కడ ఎమర్జెన్సీ టైంలో మన ప్రొడక్ట్ని ఎవరికైనా తీసుకు ఇచ్చేస్తే ఇమీడియట్లీ డబ్బులు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే గోల్డ్ డైమండ్ ప్రొడక్ట్ కాబట్టి. రీసేల్ వాల్యూ ఎప్పటికీ ఫ్యూచర్లో డిమాండ్ ఉన్న ప్రొడక్ట్. అలాగే జ్యువెలరీ బిజినెస్ అనేది ఎక్కడైనా సరే లీగల్గా చేసుకోవడానికి అన్ని పర్మిషన్లు మనకు ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకోవడం అనేది లీగల్గా కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశమే. చాలా గోల్డ్ షాప్లో మనం చూస్తుంటాము, స్కీమ్స్ కడుతుంటాం, బట్ గోల్డ్ షాప్లో మాత్రం మనం నెల నెల మనం కట్టాలి. ఈ కంపెనీలో సింగిల్ ఇన్స్టాల్మెంట్ మనం కడితే చాలు, మిగతా డబ్బులు కంపెనీ నుంచి వస్తుంది అనమాట. ఈ ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది, ఈ జూమ్ అనేది ఎండ్ అవ్వడానికి టైం వచ్చింది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరూ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి.
ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోకుండా వినియోగించుకోండి అని తెలియజేస్తున్నాను. మరొకసారి టైమ్స్ కండిషన్స్ చూద్దామండి. ఎనీ ఇండియన్ సిటిజన్ 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ లీగల్గా సంపాదించుకోవడానికి భారతీయ పౌరులకి 18 సంవత్సరాలు ఉండాలని చెప్పింది కాబట్టి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇందులో మ్యాథమెటిక్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ తెలుసుకోవాలి కాబట్టి కొద్ది గొప్ప చదివిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మినిమం 10th అనేది ఇచ్చారు కంపెనీ. అర్థం చేసుకొని చేసుకోగలిగే వ్యక్తికి 10th స్టాండర్డ్ కూడా అవసరం లేదు. అది మనం మన నాలెడ్జ్ని బట్టి చేసుకోవచ్చు. ఇక నేము, అడ్రస్, పాన్ కార్డు, మొబైల్ నంబరు, నామినీ అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనము ఇక్కడ కేవైసీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కస్టమర్ మినిమం 30% ఎంఆర్పిలో ఉన్నటువంటి కాస్ట్లో 30% చెల్లించి బిజినెస్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే కస్టమరు రిసీవ్ చేసుకునేటప్పుడు ఆర్నమెంట్ అమౌంట్ అనేది మీరు వస్తువుని రిటర్న్ చేస్తే ఇస్తారు, తప్పితే నాకు వస్తువు వద్దు, నాకు ఏమొద్దు, నా డబ్బులు నాకు కావాలంటే ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేశాక అది వాపస్ అనేది మన బయట షోరూంలో రాదు, ఇక్కడ కూడా రాదు. మీరు ఎప్పుడైనా సరే మీరు వస్తువుని తీసుకొని రిటర్న్ చేసుకోవచ్చు. బట్ ముందే మీరు డబ్బులు కట్టేసి డబ్బులు రిటర్న్ ఇవ్వండి అంటే మీరు బిజినెస్లోకి వచ్చిన తర్వాత అవి కుదరవు. మీరు వస్తువుని కొని మళ్ళీ రిటర్న్ ఇచ్చి తీసుకోవచ్చు చెప్తున్నారు. అలాగే ప్రైజ్ అనేది కంపెనీ డిసైడ్ చేయడానికి లేదు, ఎందుకంటే మార్కెట్లో ఏ రోజుకు ఆ రోజు ధర అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ ధరని బట్టే మన కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కమిషన్స్, ఇన్సెంటివ్స్ అనేది కూడా కాలిక్యులేషన్ అంతా కూడా బిజినెస్ జరిగిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. వారం వారం ఇందులో బిజినెస్లో కమిషన్ ఇస్తారు. ఇన్సెంటివ్ మాత్రానికి ఎవ్రీ మంత్కి ఒకసారి ఇస్తారనమాట. ఇక కండిషన్స్ లోబడి పనిచేసుకోవాలి. కంపెనీ సిస్టమ్ ఏదైతే 10 మంది సభ్యులతో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పిందో అన్లిమిటెడ్ మెంబర్స్తో చేయడానికి లేదు. ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే మన లైఫ్ టైంలో. వాళ్ళ తరపు నుంచి మనం బిజినెస్ గైడ్స్ ఇస్తూ వాళ్ళని డెవలప్ చేస్తూ మనం డెవలప్ అవ్వాలిగా చెప్తుంది కంపెనీ. ఇదండి మన విషయము. ఇక నేను ఇవాళ స్టార్ట్ చేస్తా, రేపు స్టార్ట్ చేస్తా, ఎల్లుండి స్టార్ట్ చేస్తా అనే పని లేకుండా